హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఒకటి చూపిస్తానండి, అదే మెతి పాపడ్స్. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. మెతి పాపడ్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు మైదా, 2 స్పూన్ల నల్ల నువ్వులు కానీ కలవంజి సీడ్స్ కానీ ఏముంటే అవి తీసుకోవచ్చు. కొద్దిగా కసూరి మేతి అంటే డ్రై మేతి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక స్ట్రైనర్లో మైదా పిండిని వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నెయ్యి వేసుకోవాలి. కసూరి మేతిని కొద్దిగా క్రష్ చేసుకున్నట్టు వేసుకోవాలి నలుపుకొని. అలాగే కొద్దిగా నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే కొంచెం ముద్దలాగా అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండిలో. ఇప్పుడు సరిపోకపోతే మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా తయారైపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 1/2 అవర్ పాటు పక్కన క్లాత్ కప్పుకొని పక్కన పెట్టేసుకుందాము. 1/2 అవర్ అయిపోయిన తర్వాత పిండి ముద్దని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము బాగా. పిండి ముద్దని బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండి ముద్దని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి పాన్లో. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పిండి చల్లుకుంటూ చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలని ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో ఫోల్డింగ్ వేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేలాగా. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దాంతో చిన్న చిన్నగా హోల్స్ లాగా పెట్టుకోవాలండి. హోల్స్ అంటే హోల్స్ కాదు, ఊరక గాట్లు లాగా పెట్టుకుంటే మన పాపడ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగతా బాల్స్ అన్నింటిని కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. పాపడ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పాపడ్స్ కొద్దిసేపటి తర్వాత పైకి తేలుతాయండి ఆయిల్లో. అలా తేలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. ఇలాగే అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ పాపడ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పాపడ్స్ అన్నీ కూడా బాగా వేగిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు డిష్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతా వాటి అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పాపడ్స్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి నచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.